Hi friends, welcome to CMI. Ivala mana Milmaker Pakodi and Milmaker Manchurian elago chuddamandi. Munduga ila chinnaga unna Milmakers ni teeskundam. Deentlo oka Milmaker munukenta varaku water entaithe saripothayo anta water ni boil chesi aa water ni Milmaker lo vesi Milmaker ni nana pedtamandi. Oka 10 minutes vaatu oka ee soya Milmaker mottam nanali. And Milmaker chala high in protein. But చాలామంది ఇష్టపడరు కదా తినడానికి అలాంటి వాళ్ళు ఇలా పకోడి అండ్ మంచూరియన్ రూపంలో తీసుకొచ్చండి చూడండి 10 నిమిషస్ తర్వాత మొత్తం ఇట్లా స్క్వీజ్ చేసేయండి వాటర్ ని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇలా మిల్మేకర్ ని రెడీ చేసుకున్నాం కదా దీంట్లో మనం salt వేసుకున్నాము అలాగే కొంచెం పసుపు కొంచెం కారం వేసుకున్నాము ఇవన్నీ బాగా మిల్మేకర్ ని పిసుకుతూ కలపాలండి బాగా మిక్స్ అవ్వాలి యాక్చువల్ మిల్మేకర్ కి మొత్తం ఉప్పు కారం పట్టాలన్నమాట దీంట్లో ఒక హాఫ్ బద్ద నిమ్మకాయని పిండుకుందామండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము ఒక 1 టీ స్పూన్ Every time, ఒక్కొక్క టాడ్జెస్ట్ ఉన్నప్పుడల్లా మిక్స్ చేస్తూ ఉండాలి అలాగే కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ వేద్దాము గరం మసాలా ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగ పిండిని వేద్దాము అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేద్దామండి ఓకే ఫ్రెండ్స్ వీటిలన్నిటిలో మిక్స్ చేశాక ఇలా రెడీ అయింది దీన్ని ఒక 5 మినిట్స్ పక్కకు ఉంచేసి ఈలోపు బ్యానల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము ఇలా ఒక ట్రై చేయండి అది పైకి తేలంగానే మన ఆయిల్ రెడీ అయిపోయినట్టు ఓకే ఫ్రెండ్స్ మన ఆయిల్ రెడీగా ఉంది ఇప్పుడు కొంచెం మిల్మేకర్ని వేసేద్దాము సోయా చంక్స్ అన్నవి మిల్మేకర్ అన్నది మన పిల్లలకి చాలా మంచిదండి చాలా ప్రోటీన్ ఫుడ్ కదా ఈ రకంగా మనం పకోడి రూపంలో ఈవినింగ్ స్నాక్స్ టైంలో అలాగా ఇవ్వచ్చు పిల్లలకి ఇలా పకోడి కావాలంటే పకోడి ఇలా తినేసేయచ్చు ఇలా కాదు మాకు మంచూరియన్ కావాలి అని అనుకుంటే మంచూరియన్ దీంతో మనం మంచూరియాన్ని ప్రిపేర్ చేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ మన మిల్మేకర్ పకోడి రెడీ అయిపోయిందండి ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది దీంతో మనం ఎలా మంచూరియన్ చేయాలో చూద్దాం ముందుగా మనం ఇలాగా ఒక ఆనియన్ని ఇలాగా రౌండ్స్ లాగా కట్ చేద్దాం చిల్లీ అండ్ గార్లిక్ అండ్ జింజర్ అండి కొంచెం కరివేపాకు తీసుకుందాం అన్ని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి రెడీ చేసుకోవాలి ఇలా ప్యాన్ పెట్టుకున్నాము కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం మనం కట్ చేసుకున్నవన్నీ కొన్ని వేసేద్దాము ఆనియన్స్ లాస్ట్లో వేద్దాం ఎందుకంటే అవన్నీ కొంచెం క్రిస్పీగా ఉండాలి కాబట్టి ఫస్ట్ గార్లిక్ చిల్లీ అలాగే జింజర్ వేసి కొంచెం ఫ్రై చేద్దామండి కర్రీ లీవ్స్ ని కూడా వేసేద్దాము ఓకే ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము చూడండి ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఆనియన్ ని వేసేద్దాము రింగ్స్ లాగా కట్ చేసుకున్నాం కదా ఓకే ఫ్రెండ్స్ ఆనియన్ బాగా వేగక్కర్లేదు కొంచెం ఇట్లా స్లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది దీంట్లో ఇప్పుడు మనకి డార్క్ సోయా సాస్ ఉంటుంది కదా డార్క్ సోయా సాస్ని కొంచెం వేసుకున్నాము దీన్ని నియర్లీ ఒక 2-3 టేబుల్ స్పూన్ సరిపోతుంది అలాగే టమాటో కెచప్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టమాటో కెచప్ సరిపోతుంది దీన్ని కొంచెం రోస్ట్ చేసుకున్నాము దీంట్లో కొంచెం salt వేసుకుందాము
అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ కొంచెం పెప్పర్ చేసుకున్నాము. పెప్పర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన సోయా సాస్ రెడీ అయిపోయింది. దీంట్లోకి మిల్మేకర్ మొత్తం షిఫ్ట్ చేద్దాము. దీన్ని ఒకసారి కలియపెట్టుకుందాము. చూడండి, మన మంచూరియా రెడీ అయిపోయిందండి. సోయా మంచూరియా, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చు చైనీస్ ఎలా బయట అయితే దొరుకుతుందో అలానే దొరుకుతుందండి. ఓకే ఫ్రెండ్స్, మన మంచూరియా రెడీ అయిపోయింది. మనం ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు, ఫ్రై రూపంలో కావాలంటే ఫ్రై రూపంలో తీసుకోవచ్చు. రెండు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.